దురితము చేసినటువంటి పాపం అన్నదొకటి ఉండనే ఉన్నది, ఉండకుండా లేదు. ఎందుకో తెలుసా? కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు, కేవలము పాపానుభవము తిర్యక్కుగా ఉంటాడు, పుణ్యము పాపము రెండూ మనుష్యుడిగా ఉంటాడు. కాబట్టి పాపపుణ్యములు రెండు ఉన్నాయి. పాపపుణ్యములు రెండు ఉన్నప్పుడు దురితము చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు. ఉంది చేసిన పాపం, ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు. ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు, ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు, ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది. ఎందుకని? చేసిన పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన ఏమి పైశాచికత్వం ఉన్నవాడు కాడు. అనుభవించాలి, అనుభవిస్తే కాని పోదది. అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు. నువ్వనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, అకస్మాత్తుగా దురితం వచ్చింది నాకు. నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి, అవర్స్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది. దానివల్ల ఇప్పుడు నేను, నా భర్త, నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా. అయ్యా ఎలా, దీనికి పరిష్కారమేమి? సరే విషయం పక్కన పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు. నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది, ఓ అరగంట బాధపడతావు. నువ్వేసుకున్న పాదరక్షలోకి రాయి దూరింది, చెప్పు విప్పి దులుపుకుని మళ్లీ వేసుకునేంతసేపు బాధపడతావు. కంట్లో నలక పడింది, ఒక రాత్రి బాధపడతావు. ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చుని నేను ఉచ్చరించి చెప్పను. కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు. అది వస్తోంది, ఎప్పుడో వస్తుంది. అది రాదని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దురితమేమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు. కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా? అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం. అయ్య బాబోయ్ ఈశ్వర, అప్పుడు ఏదో తప్పు చేసేశాను తెలియక నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వెయ్యకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే, నమశివాభ్యాం అశుభాపహాభ్యాం, పాము కరవవలసిన వాణ్ణి చీమతో కరిపించి వదిలేస్తాడు. ఆయనకు అధికారం ఉంది మహానుభావుడికి. కాబట్టి ఆయన దురితమును తీయగలడు, దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా. ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డాడా కనపడలేదా అని చూడకుండా రోజూ ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తాం కదూ. నేను అంటూ ఉంటాను తరచు, అందుకే 108 నామాలతో పూజ అందుకే చేస్తారు. ఎందుకని? నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు, నాకేదో కాలు నెప్పెట్టో చేయి నెప్పెట్టో ఏడవడం కాదు. నా కొడుక్కి కాలు నెప్పెట్టింది, నేను ఏడుస్తానా ఏడవనా? నా కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి, నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పగలనా? నా మనసు ఉద్వేగానికి గురవుతుందా అవదా? నేను ప్రశాంతంగా ఉండడమో, నేనొక్కడిని ప్రశాంతంగా ఉండడం అంటే నేను ఆరోగ్యంగా ఉండడం కాదు, ఎవరెవరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే నా జీవితం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సుఖంగా సురక్షితంగా సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి శక్తి ఈ లోకమునందు పరమేశ్వరుడు ఒక్కడే. ఎంతమంది సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ పాపపుణ్యములను అనుభవించడానికి వాళ్ళ యొక్క ఏ ఏ రాశులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది. జాతకంలో గ్రహాలు తిరగడం దేని బట్టి ఉంటుంది? ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి ఉంటుంది. ఉన్నవి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 = 108 పాదాలు. 108 పాదములలో కుక్క పుట్టినా పిల్లి పుట్టినా పంది పుట్టినా కొడుకు పుట్టినా మనవడు పుట్టినా భార్య పుట్టినా ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టారు. ఆ నక్షత్రాల్లో పుట్టిన అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒక్క నా కొడుకు నా కూతురు కాదు, లోకాసమస్తాసుకినోభవంతో 108 పాదములలో పుట్టిన ఈ చరాచర జగత్తంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఇది విశాల హృదయం. అందుకని 108 నామాలతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు. అందుకు కదూ ఒక దేవాలయ ప్రాంగణంలో ఏం చెయ్యాలి అని అడిగారు. అక్షయ తృతీయ వచ్చింది అంటే దేవాలయంలో సుబ్రహ్మణ్యుడు ఉంటే అభిషేకం చేయించాలి. దేవాలయ ప్రాంగణంలో, అది శివాలయం అయితే ఉమామహేశ్వరార్చన జరగాలి,
లక్ష్మీనారాయణుల దేవాలయం అయితే లక్ష్మీనారాయణుల యొక్క అర్చన జరగాలి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా అందరూ ఆ పూజ చూడాలి. అందరూ ఆ పూజ చూసి తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవాలి. అక్షయం అవుతుంది నీకు. ఈశ్వరుడి ప్రసాదం పుచ్చుకున్నావు. ప్రసాదం అంటే అనుగ్రహం. అక్షయం నీ జీవుడు ఎన్ని జన్మలలో ఉన్నా ఈశ్వర అనుగ్రహము అక్షయం అవుతుంది. లేకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజు ఈశ్వర పూజ చూసావు నువ్వు, అది నీ జీవితానికి ధన్యత. ఎన్ని జన్మలో ఎన్ని కోట్ల సంవత్సరములో వీడు పూజలు చేశాడు చూశాడు వేసేస్తాడు వీడు ఎన్ని, అసలు లెక్కలేదు దానికి. నేనేదో అంకె అంటున్నాను, సంఖ్య అది కుదరదలాగా. అక్షయం అన్ని మాటలు పూజ చూశాడు అని లెక్క కడతారు. అది జీవితంలో మహాదృష్టం. మరి అక్షయ తృతీయ నాడు పూజ చేయక పూజ చూడకపోతే ఇంకెందుకు ఆ దేవాలయం? అందుకే నేను ఇప్పుడు మురళీ గారిని అడిగాను, రేపు అక్షయ తృతీయ గురువారం నాడు వస్తోంది, ఆ రోజున ఉతకభాండం దానం చేస్తాం, మీతో మనవి చేశాను, పెరుగన్నం పెడతారు, ఆ రోజు సాయంకాలం అయ్యా నేను ఉపన్యాసం ఒక గంటే చెప్తాను. ఉపన్యాసమే ఉంది, రోజు వింటున్నారు. కావలసింది ఏ తిథి నాడు జరగవలసింది ఆ తిథి నాడు జరగాలి. కాబట్టి ఒక గంట ప్రవచనం అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణుల్ని ఆ స్వామిని వేదిక మీదకి వేంచేపు చేసి అక్షయ తృతీయ నాటి సాయంకాలం స్వామికి గొప్ప అర్చన జరుగుతుంది. ఆ అర్చన అంతా చూసి మనందరం తీర్థ ప్రసాదాలు పుచ్చుకుని ఇంటికి వెళతాం. అక్షయ తృతీయ నాడు అనుభవించవలసినటువంటి గొప్ప స్థితి అది. నీకేది తెలుసో అది నిన్ను నమ్ముకున్న నలుగురికి నువ్వు చేయించాలి. అందుకు ఇంత పెద్ద వేదికేసి నీకు పరిపేసి కూర్చోబెట్టింది, వాళ్ళందరూ ఇరుక్కుని కూర్చున్నది. నువ్వు మాట్లాడవద్దు అంటే మాట్లాడడం మానేసింది, నువ్వు సెల్ ఫోన్ పట్టుకోవద్దు అంటే పట్టుకోవడం మానేసింది. కార్యకర్తల బ్యాడ్జీ వేసుకుని సింహద్వారం దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడి వింటున్న వాళ్ళు మీరు కార్యకర్తల ఫోన్లు మాట్లాడద్దు అని చెప్తే, మేము పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం అందుకని చెప్పి మేము ఇలాగే మాట్లాడతాం, ఇంకో చోటికి కూర్చొని వినండి తప్ప మేము మాట్లాడడం మానవని చెప్పిన కార్యకర్తల గురించి నేను చెప్పట్లేదు. చెప్పిన మాట విని నిలబడిపోయినటువంటి శ్రోతలున్నారే, అటువంటి వారి అభ్యున్నతి కొరకు ఎవడు వేదిక మీద కూర్చున్న ప్రసంగం చేశాడో వాడు చెప్పవలసిందే. అందుకని రేపటి రోజున అక్షయ తృతీయ నాటి సాయంకాలం ఇదే వేదిక మీద లక్ష్మీనారాయణార్చన చేసి తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటాం. పుచ్చుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అవుతాం మనం. కనుక ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యవలసి ఉంటుంది. అందుకని దైవమును ప్రార్థన చేస్తాడు. దురితము తరువుకొచ్చి బాధ పెట్టకూడదు కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండు. చేస్తే ఆయన అనుగ్రహము చేత ఏదో జన్మంతా ఏడవలసింది ఒక రోజో ఒక వారం రోజుల్లో ఏడవలసినటువంటి స్థాయిలో దాటిపోతుంది ఆయన అనుగ్రహంతో. కాబట్టి ప్రార్థన. మరి శంకరులు యత్ ఏతత్ అప్రార్థనం, అసలు ఎప్పుడు వాడు ప్రార్థన చెయ్యడు అంటున్నారు. ప్రార్థన అంటే ఈశ్వరుని కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్రార్థన అన్న మాటకు అర్థం ఏమిటంటే యాచించకుండుట. నేను ఆయన్ని ప్రార్థించానండి ఓ 10 రూపాయలు ఇమ్మని అంటాడు. యాచించుట, నాకు ఇది ఇమ్మని యాచించడు. యాచించడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? భక్తి యొక్క పై స్థాయిలో ఏం చేస్తారంటే, దురితమునకు ఫలితం వచ్చింది అనుకోండి, ఏదో రాకూడని ఫలితం ఒకటి వచ్చింది. రాకూడని ఫలితం అంటే ఏమిటండి దాని ఉద్దేశ్యం? ఓ కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, ఉదాహరణ బాగా నాటుకోవడానికి జ్వరం వచ్చింది, చాలా సంతోషిస్తాడు. ఈశ్వర ఓ వారం రోజులు జ్వరం వచ్చింది, జ్వరం రావడం వల్ల పడుకున్నాను కాబట్టి ఎవడో నా దగ్గరికి రాడు, జ్వరంగా ఉంది ఎక్కువ మాట్లాడద్దంటాడు. కాబట్టి హాయిగా మనస్సుతో నువ్వు స్మరించకూడదని ఎక్కడుంది జ్వరంతో ఉంటే మాత్రం? హాయిగా పడుకుని సుఖంగా నేను ఉపవాసం చేస్తే ఎంత సాత్విక ఆహారం తింటానో అలా ఏదో రొట్టె ముక్కో కాస్త బత్తాయి రసమో తాగి విభూతి చల్లుకుని ఆ రామాయణంలో ఉన్న శ్లోకాలు వైభవం అంతా హాయిగా అలా మళ్ళీ బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు పురశ్చరణ చేసి అనుభవించాడు. 2వ రోజు జ్వరం ఉంది, సంతోషంగా భాగవతాన్ని అంతటినీ ఒక్కొక్క స్కంధాన్ని ఆలోచించాడు. 2 రోజులకి జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు ఈశ్వరుణ్ణి జ్వరం తగ్గించేసయ్యని ప్రార్థించకుండా ఏమన్నాడంటే, ఈశ్వర నేనేదో చేసిన పాపం ఉంది, నువ్వు నన్ను అనుగ్రహించావు, ఇంతకన్నా బాధ పెట్టేస్తే నేను పాడైపోతానని హాస్పిటల్కి వెళ్ళాను, ఔషధిని సేవించాను, బాధపడ్డాను, అంతకన్నా ఇంక ఈ శరీరానికి ఏమైపోలేదు, మళ్ళీ దీన్ని నీ సేవలో వినియోగించుకోవడానికి కావలసిన స్థితిని మళ్ళీ ఇచ్చేశావు, నేను చేసిన పాపాన్ని కూడా దేన్నో పోగొట్టేశావు,
ఏదో గత జన్మల్లో ఎవరో నేనన్న మాటలకి బెంగ పెట్టుకుని వారం రోజులు తల వేడిక్కిపోయేలా అన్నం నీళ్లు కూడా తినకుండా బెంగ పెట్టేసుకుని గడపవలసినటువంటి స్థితిలో ఎవరినో భయపెట్టుంటాను. ఆ పాపాన్ని పోగొట్టడానికి వారం రోజులు నా ఒళ్ళు వేడెక్కి నేను తినడానికి లేకుండా ఇంట్లో వాళ్ళందరూ భయపడేటట్టుగా మనసం మీద పడుకునేటట్టు చేశావు. అంతకన్నా ఇంకా నాకు ఏ ఆపదా పెట్టలేదు, ఈశ్వర కృతజ్ఞుడను అంటాడు. అది అప్రార్థనం. అప్రార్థనం నామ యత్ యాతతో, ఏ కారణము చేత అంటే నాకిది కావాలని అడగడు, ఎందుకు అడగడు, నా దురితము పోయింది అంటాడు. అమ్మయ్య ఇక్కడతో పోయింది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అన్నదమ్ములకి పూర్వాశ్రమంలో ఒక్కతే చెల్లెలు. ఆ చెల్లెలు కటిక దరిద్రం అనుభవించేవారు. ఆయన పరమేశ్వరుడు, పరమాచార్య స్వామి అంటే ఒక మాటతో అవతల వాళ్ళని కాపాడగలరు. ఆయన దగ్గర కోట్ల కోట్లకి అధికారులైన వారు తిరుగుతూ ఉండేవారు. వారందరూ ఒక రోజున వచ్చి అన్నారు, మీ చెల్లెలు గారు దరిద్రం అనుభవించడానికి అవకాశము లేని రీతిలో ఆవిడ ఈ ఉన్ననాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం, ఇమ్మంటారా అని అడిగారు. మిమ్మల్ని అడగకుండా ఇవ్వకూడదు, ఇమ్మంటారా అన్నారు. ఆయన అన్నారు, ఒక్క క్షణం ఆలోచించి అనుభవించి ఇవ్వండి దరిద్రం, ఈ జన్మలో ఇక్కడతో పోతుందిగా, చేసిన పాపం మళ్ళీ మీరేదో ప్రయత్నం చేసి ఆ అనుభవించవలసిన దరిద్రాన్ని వచ్చే జన్మలకు కూడా ఎందుకు వాయిదా వేయిస్తారు, ఒక జన్మలో అనుభవించేనివ్వండి, గొడవ వదిలిపోతుంది.